ఎన్నో మ్యూజిక్ గ్రూప్స్ ఉన్నాయి ప్రభా, కానీ అందరినైనా ఐక్యపడుతూ ఒక అసోసియేషన్గా ఫామ్ అవటకునైనా మీరు నడిపించిన విధానానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్న కార్యవర్గమును బట్టి వందనాలు ప్రభా. వారిని మీరు ముందుకు నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్న ఈ రీతిగా ఈ క్రిస్మస్ వేడుకలనైనా మొట్టమొదటిగా వారు ప్రారంభించుండగానైనా మీ ఆత్మాభిషేకంను వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ ఆత్మ నడిపింపులో వారు ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని నింపి ప్రభా, ఇదిగో అనేకమైన కీర్తనలతో ప్రభా మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ఆరాధించటకు ప్రభా, గొంతెత్తునైనా మిమ్మల్ని కొనియాడటకునైనా తగిన తరుణాన్ని, యోగ్యతను మాకు అనుగ్రహించమని వేడుకొంచిన వాయిద్యకారులతో మీరు తోడైనమని వాయిద్యాలు వాయిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రములు ప్రభా. మీ ఆత్మాభిషేకము వారికి దయచేయమని వేడుకొంచిన వారి బృందమును బట్టి వందనాలు. పాటలాటకు వచ్చిన యవన బిడ్డలందరినైనా మీరే ముందుకు నడిపించమని వేడుకొంచిన వారి స్వరములు బట్టి ప్రభా, మధురమైన స్వరములతో మిమ్మల్ని స్తుతించటకునైనా తగిన నడిపింపు మీరు వారికి అనుగ్రహించమని వేడుకొచ్చిన ఈ కార్యక్రమం కొరకునైనా సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే ముందుకు నడిపించమని వేడుకొంచిన వారి కుటుంబాన్ని భద్రపరచమని వేడుకొచ్చి అదే రీతికైనా ఈ ఐదు క్రిస్మస్ వేడుకలనైనా పార్టిసిపేట్ చేయవలసిన ప్రతి ఒక్క కాపర్ని బట్టి వందనాలు ప్రభా. వారందరినీ మీరు త్వరగానైనా ఈ వేదిక వద్దకు వచ్చినప్పుడైనా సమకూర్చమని వేడుకొచ్చిన ఈ ఆరాధన అంతటినైనా నీ అధ్యక్షతను వహించి ఈ క్రిస్మస్ వేడుకలో మీరు మాకు తోడండి.
పిన్నది సార్ గారు ఆ క్లిప్పింగ్ కొట్టుకున్నారు కూడా ఆ బయట బ్యానర్ల క్లిప్పింగ్ అయ్యింది లైవ్లోకి రావుగా
Thank you.
మన మధ్యన దేవయ్య వచ్చి ఓ పాట పాడి నడుస్తాడు. ప్రభు వరములతో జయమౌ కచగం
Oh,
Yeah.
నీలిమా గారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు.
అవినీతి ఉందని రాజ్యము అతని దప్పి కనులేని నిత్య రాజ్యం Yeah.
ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట ఐపీసీ నుంచి బ్రదర్ ఇనోష్ పాల్ మనకి ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు, ప్రభుని గణపరుస్తారు. దానికి ముందుగా ఒక ముఖ్యమైన మనవి, మరి ఒంగోలులో ఉన్న క్రైస్తవ సంగీత కళాకారులందరూ, మరి ఓసీఎంఏ ఒంగోలు క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అనే మరి ఒక యూనియన్ని ఫామ్ చేసి అందులో బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్నట్లుగా, మరి అందరము ఐక్యతతో మరి సంగీత పరిచర్యను దేవుని మహిమార్థం అందించాలని ఒక యూనియన్గా ఫామ్ అయి మరి ఈ యొక్క ఈవెంట్ మేము చేస్తూ ఉన్నాం. మరి మా అందరి కొరకు ప్రార్థించండి, ఓసీఎంఏ కొరకు ప్రార్థించండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మీ యొక్క పరిచర్యలో మరి గాన పరిచర్యలో సంగీత పరిచర్యలో ఓసీఎంఏని మీరు తప్పక ఉపయోగించుకోండి. ప్రభు మహిమ కొరకు మరి ఓసీఎంఏ ఇంకా కొనసాగినట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థించండి. ప్రేయర్ సపోర్ట్ అలాగే మరి అన్ని విషయాల్లో కూడా మీరు మాకు సహకరిస్తూ దేవుని మహిమార్థమై మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి ఓసీఎంఏ తరఫున మరి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రైస్తలో దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సమయంలో ఇనోష్ పాల్ గారు ప్రత్యేక పాట పాడి ప్రభుని గణపరుస్తారు. గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి వేళ. ఆకాశ గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి వేళ. లోకాన అందరికి ఇది శుభ వేళ. అందాల తారే కదా, అందాల తారే కదా. ఆకాశ గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి వేళ. లోకాన అందరికి ఇది శుభ వేళ. అందాల తారే కదా, ఇదిగో అందాల తారే కదా. హ్యాపీ 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 క్రిస్మస్, వెరీ వెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, వెరీ వెరీ మెరీ క్రిస్మస్. ఆకాశ గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి లోకాన రక్షకుడు ఇది శుభ వేళ. అందాల తారే కదా, ఇదిగో అందాల తారే కదా. Oh,
పాట చాలా 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 పురాతన పాత పాట, బహుశా 80 సంవత్సరాల క్రితం పాట ఇది. ఇది మా తండ్రి గారి ద్వారా మేము అప్పట్లో నేర్చుకున్న పాట, గుర్తు చేసుకొని రాసుకొని మరి పాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 చరణాలే చాలా తక్కువ, మరి ఈ సమయంలో ఇది చాలా మంచి పాట. అందరము దేవుని స్తుతిస్తూ పాడుకుందాం. యెహోవా సుతా శ్రీ యేసు ప్రభు, దేవ యెహోవా సుతా శ్రీ యేసు ప్రభు, దేవ యెహోవా సుతా. దయచేసి ఒక ప్రత్యేక మనవి, ఈ ఓసీఎంఏ ఈ ఫస్ట్ ఈవెంట్ కార్యక్రమంలో మరి ఓసీఎంఏ టీం నుంచే పాటలు పాడేవారు పాడతారు. వాస్తవంగా శ్రావ్యమైన సంగీతం, ఇలాంటి మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడు అందరికీ పాడాలని ఉంటుంది. చాలామంది పేర్లు ఇస్తున్నారు, పాటకు అవకాశం అడుగుతున్నారు. దయతో మీరు మమ్మల్ని మన్నించాలి. ఓసీఎంఏ టీంలో ఉన్నవారు చాలామంది ఇంకా పాడవలసిన వారు ఉన్నారు, మరి మీ యొక్క కోరికని మేము మన్నించలేకపోతున్నాం. ఈ సమయంలో ఓసీఎంఏ టీం నుండి బ్రదర్ సురేష్ వచ్చి ఓ ప్రత్యేక పాట పాడతారు. బ్రదర్ సురేష్ గారు వచ్చి ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని ఘనపరుస్తారు. దయచేసి ఇంకెవరు
మరి ఓసీఎంఏ టీం తప్ప ఇంకా మీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పాడేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఈ యొక్క మనవిని మీరు దయతో మరి పాజిటివ్గా స్వీకరించండి. శుభోదయం.
యొక్క సంగీత పరిచర్యలో మరి మమ్మల్ని మీరు ప్రభు మహిమార్థమై వాడుకొని ప్రభుకి మహిమించవలసిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరి ఈ మాటలతో మనం చేసుకున్నాం. ఓకే, ఈ సమయంలో రూపస్ ధ్యానియలో ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామం కనపరుస్తాం. దేవుడు కలిగి దేవుడు సర్వలోక సర్వభౌముడు దైవ మానవుడు ప్రేమమైన మాట సాయంత్రం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన ఒంగోల్ క్రిస్టియన్ మ్యూజిక్ అసోసియేషన్ వారి యొక్క మరి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి సభ ఏర్పాటు చేయబడింది. మన ప్రీతమ నాయకులు మరి బాలనేని శ్రీనివాసులరెడ్డి గారు వారిని ఎంతో ప్రోత్సహించి బలపరిచారు. ఇదే సందర్భంగా టౌన్లోను అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులను వారి కుటుంబాలతో సహా వారు రావాలని ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు చేరి వచ్చినటువంటి ప్రియులైన దేవుని సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సభ సజావుగా జరగాలంటే ఎవరు నిలబడి ఉండకూడదు, అందరు కూర్చొని ఉండాలి. మీకు కావలసినటువంటి సీట్స్ ఉన్నాయి, దయచేసి ఆ సీట్స్లో మీరు కూర్చోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ప్రీతమ నాయకులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర నాయకులు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. జేఎంబి చర్చ్ వారు రాత్రి వేళ వాక్య సందేశాన్ని అందించడానికి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖులైనటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. శ్రీ కాకుమాని రాజశేఖరమణి గారు, వారు ఎస్పీగా రిటైర్ అయి ఉన్నారు, వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. బొకేలు అందిస్తున్నారు.
రాకుమారి రాజశేఖర్ గారు నాయకుడు రాజశేఖర్ గారు వారు కూడా మరి స్టేట్ స్పోక్స్ మ్యాన్ వేదిక మీదకి పెద్దలు వస్తూ ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. ఓకే, అలాగే టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ సెక్రటరీ గారు జి భగవాన్ దాస్ గారు వేదిక మీదకి రావాలి. భగవాన్ దాస్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాలి. ఒంగోలు మండలం వారి సెక్రటరీ రాజేంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ప్లీజ్ కైండ్లీ కమ్. సింగరాజు వెంకటరావు గారు రతన్ రాజు గారు ప్లీజ్. ఓకే సంధించండి, అటారి సార్, అటారి కటారి శంకర్ గారు బీసీసీఎల్ ప్రెసిడెంట్ గారు. ఈ సమయంలో ఒక పాట పాడతారు. చేరి చేరి చూడండి. ఓకే సార్, ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువైన నాయన. మరి పట్టణంలో ఎదుగున్న నాయన తండ్రి, మీరు తోడుకుని వచ్చినటువంటి మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా మా ప్రభువ, మరి మీ దాసులు ఎదుగున్న నాయన, ఒంగోలు పట్టణంలో మీరు ఎన్నిక చేసుకున్నటువంటి ఎదుగున్న నాయన మీ దాసులు బాలిని శ్రీనివాసరెడ్డి గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి నాయకత్వాన్ని బట్టి, అలాగే తండ్రి వారికి మీరు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, వారి నిలువ పెట్టి ప్రభువా మీరు వాడుకుంటున్న విధానములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభు వారికి మంచి ఆరోగ్యమును, క్షేమమును, సమాధానమును, యోగ్యమైన ఆశీర్వాదకరమైన ఎదుగో తండ్రి నారాయణ మహిమకరమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి మీ కృపలో మీరు భద్రపరిచి వర్ధిల్లింపు చేయమని, వారి మీద మీ యొక్క దయ మెండుగా మీరు అనుగ్రహింపజేసి మీ కృప చొప్పున ఆదరింప చేయమని, వచ్చిన నాయకులందరినీ మీరు దీవించమని, ఈ కార్యక్రమం నారాయణ తండ్రి ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. సమయంలో కోయర్ వారు ఒక కీర్తన పాడతారు. ఇది కృష్ణ శుభ వేళ, మనకెంతో ఆనందం, కొద్దిగా
యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. నేమి గారు ఇంకో మైక్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. గండవీర మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి వెళ్ళి చల్లని వేళలో ఇదిగో ప్రభా, ఈ దాసుడు తండ్రి వాళ్ళని శ్రీనివాస్ రెడ్డి గారు దేవుని యొక్క సేవకులను ప్రేమించి ఈ మంచి సమగ్రస్వస్ ఏర్పాటు చేసి అనేక చక్కని కీర్తనతో దేవుని మహిమపరుస్తకు గొప్ప కారణముగా చిత్తపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇచ్చలనే వాతావరణంలో తండ్రి ఈ బిడ్డలు అనే మాటలు వింటకు అనేక ఆయుతపరిచినందుకు స్తోత్రములు. అనేక మంది బిడ్డలు రావాల్సిన వారు ఉన్న పాస్టర్స్ అందరూ కూడా సరిగ్గా తీసుకుని వచ్చి ఈ రాత్రి ప్రభా యథాస్తులు చేసిన యొక్క ఈ అద్భుతమైన మీటింగ్లో ప్రభా ముందుకు కొనసాగించండి. అధ్యక్షుడిగా నడిపిస్తున్న యథాస్తులు కూడా అన్నింటి క్రమంగా జరిగించుటకు తండ్రి సహాయం చేయండి. ఏదికి మేము కూర్చున్న పెద్దలందరూ కూడా అతన్ని నీవే సహాయం చేసి వారి మనసులో నివ్వండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఒకరికొకరు ఎవరి వంతు వాళ్ళు జరిగిస్తూ ముందుకు వెళ్ళగలిగిన భాగ్యం కలుగు చేయమని, ఈ కూడికి అంతట్లో నీవే నాయకుడిగా అధ్యక్షుడు నడిపించమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
వాక్యం చెప్పబోచుండగా దానికంటే ముందుగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని ప్రతి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యమును మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. సమయంలో ఒంగోలు మండలం సెక్రటరీ సూరిబాబు గారు ప్రార్థనలో నడిపిస్తారు. నీ అనాదికాల సంకల్పములో ప్రణాళికలో మా యందు కలిగిన ప్రణాళిక నెరవేర్చిన మిత్తమే మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ సభలో నిదాసుడు దేవాయుధుగో ప్రభావ నాయకులు వాసుగారిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. నిదాసుని యందు కలిగిన ప్రణాళిక నెరవేర్చమని కృపచూపని ప్రార్థన చేస్తున్నాం. అధ్యక్షులుగా ఉన్నటువంటి దేవాయుధ గారిని ఇంకనో సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఈ కార్యక్రమం ముగియేంత వరకు నీ దాసునితో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు మా ప్రాణనాథుడు నీ ప్రియకుమారుడు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. జేఎంబి చర్చ్ పాస్టర్ గారు డీజే అగస్టిన్ గారు ఉండవలసింది. వారు ఇంకో మీటింగ్లో ఉన్నారు, ఇంకా అది అయిపోలేదు. ఈ వాక్య సందేశాన్ని అందించడం కోసమై వారిని నిర్ణయించడం జరిగింది. కానీ కాలాతీతమైన కారణం చేత అది ఫిలప్ చేయడానికి వేదికపై ఉన్న వారందరూ కూడా దైవ సేవకులు కనుక మైక్ ఎవరికి ఇచ్చినా గంట సేపు చెబుతారు. అధ్యక్షులుగా ఉన్నవారైతే మాత్రం కరెక్ట్ టైంలో ముగిస్తారు. అందుకని ఆ చీటీ నా మీదే వేసుకున్నాను. ఎంతసేపు ఈ సభ జరగాలి ఆలస్యం కాకుండా అని ఆలోచనతో వాక్య సందేశాన్ని నేనే అందించడానికి సిద్ధపడ్డాను. మరి క్లుప్తమైనటువంటి వాక్య ప్రసంగం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒంగోలు టౌన్, అలాగే ఒంగోలు మండలం, కృతపట్నం మండలం, ఈ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, వేదికపై కూర్చొని ఉన్నటువంటి పెద్దలైన వారు, మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడున్నటువంటి మిత్రులందరూ, దేవుని సేవకులందరూ, వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ క్రిస్మస్ సందేశం క్లుప్తమైన 4 మాటల్లో మీకు అందించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి జన్మించడం అనేది ఒక అసాధ్యమైన సంగతిని సుసాధ్యంగా చేసిన దేవుడు. దేవుడు
భూలోకములోనికి రావడం అసాధ్యం, దేవుడు నరరూపాన్ని ధరించడం అసాధ్యం. కారణం ఏమిటి అనంటే, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అనే లేఖనాలు చెప్పబడ్డాయి. కనుక దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు శరీరము లేదు, ఆకృతి లేదు. అయితే మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా, పాపము వలన వచ్చి జీతం మరణం కాగా, మరణము నుంచి తప్పించడం కోసమై ప్రభు అయిన దేవుడు తాను మానవ ఆకారం ధరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఆయన మనిషిగా ఈ లోకములోనికి జన్మించడం కోసం తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఆ విషయాన్ని తెలియజేశారు. యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మ కంటే ముందుగా 750 సంవత్సరాల ముందు ఆయన ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెడతారు. ఈ మాటలు ఎంత ముందుగా ప్రవచించబడ్డాయి. మీకా ప్రవక్త ప్రవచించాడు, బెతలేము ఎఫ్రతా, నీవు యూదాలో స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా తన ప్రజలను పరిపాలించబోయే రాజు నీలో నుండి వస్తాడు అనేటువంటి గొప్ప సంగతిని ప్రవచించాడు. ఇంకా ప్రవచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ లోకములోనికి జన్మిస్తాడు అనేటువంటి సత్యం 100 సంవత్సరాల ముందుగానే ఆయనను గురించి దేవుని ఆత్మచేత ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనం తర్వాత దినాలలో కార్యరూపం అయింది. వారు అలాగున చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చాయి. కన్య మరియ గర్భవతి అయింది. ఆ సంగతి దేవుని దూతల ద్వారా ప్రకటించబడింది. గబ్రియేలు అనే దేవదూత మరియను దర్శించి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీవు గర్భవతి కాబోతున్నావు, పుట్టబోవాడు గొప్పవాడు పరిశుద్ధుడు, ఆయన ప్రజల యొక్క మనసులను మార్చువాడు, గొప్ప విషయాలు ఆమెకు చెప్తా ఉంటే ఆమె పలికినటువంటి మాట మన వేరుగుదము. అదేమిటంటే, నేను పురుషుని ఎరగని దానినే, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అని తన అనుమానాన్ని, తన యొక్క భయాన్ని ఆమె వ్యక్తపరిచింది. దేవదూత చాలా స్పష్టంగా చెప్పిన మాట, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మశక్తి వలన నీవు గర్భం ధరిస్తావు తప్ప వేరుగా కాదు అని అసాధ్యమైన సంగతిని మరి తెలియజేయడం జరిగింది. ప్రదానం చేయబడిన యోసేపునే కాబోయే భర్త ఉన్నాడు, ఆయన మనసులో కూడా ఆలోచన చేస్తున్నాడు. గర్భవతిగా అయినటువంటి ఈమె తప్పు చేసిందా, పొరపాటు చేసిందా అని ఆలోచన చేస్తూ ఉండగా దేవుని దూత చేత బోధించబడ్డాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవెంత మాత్రం కూడా భయపడవద్దు, అనుమానించవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, అనుమానించవలసిన అవసరమే లేదని యోసేపునకు కూడా దేవుని దూత ప్రకటించడం జరిగింది. ప్రియమైన వారలరా, ఆ పుట్టబోయేవాడు ఎవరో అన్న సంగతులు ముందుగానే దేవదూతలు ప్రకటించారు. మత్తయి సువార్త 1:21 చెప్పబడిన మాట ప్రకారంగా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు పుడతాడు. దైవగ్రంథమైన బైబిల్ లో ఉన్నటువంటి 4 సువార్తల్లో యేసు ప్రభు వారిని గురించిన వివరాలు చెప్పబడ్డాయి.
మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు, ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటువంటి మాటలు మత్తయి సువార్తలో మనం చదువుతాం. మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు, దాసుడు, సేవకుడు, పరిచారకుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును అర్పించుటకును ఆయన వచ్చెను అనే మాట మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు. లూకా సువార్తికుడు వ్రాస్తున్నాడు, ఆయన మనుష్య కుమారుడు, దైవ మానవుడు, ఆయన మనుషుడుగా ఈ లోకములో సంపూర్ణమైన పరిపూర్ణమైన మానవునిగా మనుషుల మధ్య సంచారం చేశాడు. మానవునికున్న ప్రతి లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, అలసిపోయాడు, కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. మానవులు ఎలాగైతే శోధించబడతారో ఆయన శోధించబడ్డాడు. పరిపూర్ణమైన మానవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో సంచారం చేశాడు. అట్లాగే యోహాను సువార్తికుడు వ్రాస్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు అని. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు అని, దేవ కుమారుడు అనేది యేసు ప్రభు వారికి పెట్టబడిన ఒక నామం. అంతే, ఆయన దేవుడు, మానవునిగా ఈ లోకములోనికి అవతరించాడు. చెప్పబడిన మాట ప్రజలందరికీ కలగబోయేది మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటది? రక్షకుడు పుట్టి ఉన్నాడు. మానవులు పాపము చేత బంధించబడిన వారు, పాప శృంఖలాల చేత బంధించబడిన వారు, సాతాను యొక్క బంధకములలో ఏడవబడుతూ ఉన్నవారు, నిత్యమైన నరకానికి, అగ్ని దండనకు గురి చేయబడుతున్నవారు, అటువంటి వారిని విమోచించుటకు, విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. అందుచేత ప్రవచనాలలో చెప్పబడిన అంశములన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు, ఆయన జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనబడిందట. ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూచి, శాస్త్రాలు పరిశోధించి వారే ఈ ప్రశ్న వేస్తున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా, వెతుక్కుంటూ వస్తున్నారు. నక్షత్రం వారికి దారి చూపింది. వారు బెతలేము పురానికి చేరుకునే సమయానికి మొదట రాజు దగ్గరికి వచ్చారు, హేరోదు దగ్గర కనుక్కున్నారు. ఆ తర్వాత బెతలేములో ఉన్న చిన్న పశువుల పాక దగ్గరకు నక్షత్రం చేత నడిపించబడ్డారు. వారు ప్రభువును చూచారు. వారు సిద్ధపరిచిన కానుకలు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారు పెట్టెలలో పెట్టుకొని 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తునకు వాటిని సమర్పించారు. బంగారం ఆయన రాజు అని తెలియజేస్తుంది, సాంబ్రాణి ఆయన పూజారుడు అని తెలియజేస్తుంది, బోళము ఆయన శ్రమలు పొందబోతున్నాడు అన్న సంగతి తెలియజేయబడతా ఉంది. రక్షణ కొరకై ప్రాయశ్చిత్తార్థంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో తన రక్తదారులు చిందిస్తాడని, ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఈ సంగతులు ముందుగానే ప్రవచించబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు భవిష్యత్తులో పొందబోయే సిలువ శ్రమలు, మరణ విధానం అంతా కూడా ముందుగానే ప్రవచించబడింది. సాధారణంగా పుట్టినరోజున మరణాన్ని గురించిన మాట మాట్లాడుకోకూడదు, కానీ యేసు ప్రభు పుట్టుకలో ఉన్న ప్రత్యేకత అదే. ఆయన రక్షకుడు అని చెప్పడంలో ఉన్న గొప్ప పాయింట్ ఏమిటంటే, మానవుల ప్రాయశ్చిత్తార్థమై ఆయన శిలువ కార్యం చేసి రక్తము చిందించి మానవులకు రక్షణ ఆయన అందిస్తాడు అనేది
ఆయన పుట్టుకలో ఉన్న ఆంతర్యం ప్రాముఖ్యమైన అంశం. అందుచేత ఆయన రక్షకుడు, ఆయన రాజు, ఆయన సేవకుడు, ఆయన మనుష్యుడు, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు. జీసస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. హీఈస్ నాట్ ఎలోన్ ఎ మ్యాన్, హీఈస్ నాట్ ఎలోన్ గాడ్, హీఈస్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. మమేకమై గొప్ప ప్రేమను కనపరిచిన ప్రేమమూర్తి. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని అనుగ్రహించాడనే మాటలు అందచేయబడ్డాయి. అధ్యక్షులు వేరే వాళ్ళు అయితే సార్ ఇంకా కాకుండా అనేవాళ్ళు, నన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారేడా, అందుకని నేనే విజృంభించి మాట్లాడడం లేదు. కానీ దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీజస్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం అది. ప్రారంభపు దినములో వారు ఎంత బాధపడ్డారో. లోకరక్షకుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తుడైన, సర్వజ్ఞుడైన ఆ దేవాది దేవుడు ఈ లోకములో జన్మిస్తుంటే బెత్లెహేము పట్టణములో ఆ గ్రామములో ఆయన జన్మించడానికి స్థలం దొరకలేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా స్థలము లేదు అనే జవాబు వస్తుంది. అందుకే ఒక చిన్న పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు, ఆయన పరుండబెట్టబడ్డాడు అనేటువంటి సత్యం దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. కనుక గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు, గొప్ప దేవుడు దిగి వచ్చాడు, గొప్ప దేవుడు మానవుడయ్యాడు, గొప్ప దేవుడు ప్రజల్లో తిరిగాడు, గొప్ప దేవుడు ముందుగా ప్రవచించబడిన ప్రవచనాల ప్రకారంగా 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన పొందిన మరణము ద్వారా మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన చిందించిన అమూల్య రక్తధారల ద్వారా మనకు రక్షణ. ఆయన ఈ కార్యం జరిగించి 2018 సంవత్సరాలు అయింది. ఎవరు పుట్టినరోజన్న ఇన్ని వేల సంవత్సరాలు జరుపుకుంటారా? మనుష్య జాతి ప్రపంచంలో ఉన్నంత వరకు ఆ ప్రభు యొక్క జన్మదినం జరుపుకోవటం నిత్యము జరుగుతుంది అన్నది ఆగిపోదు. వాట్ ఏ వండర్ఫుల్ బర్త్ ఆఫ్ జీజస్. జీజస్ బోర్న్ యాజ్ హోలీ చైల్డ్. హెబ్రీ గ్రంథకర్త చక్కగా చెప్పాడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక, ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని గొప్ప మాటలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. మై ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ వెరీ స్మాల్. నేను ముగిస్తున్నాను రెండే మాటలు చెప్పి. ప్రజలకు అందరికీ కలిగడి మహా సంతోషకరమైన శుభవర్తమానం. చాలామందికి తెలియక క్రైస్తవుల పండుగ క్రీస్తు పుట్టుక అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం తేటగా చెప్పిన మాట ఏమిటంటే అందరి కొరకైన రక్షణ. యేసు ప్రభు వారి యొక్క జన్మ అందరి కొరకు. పాప శిక్షలో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలి కనుక ఆయన అందరి కోసం, ఆయన పరలోక భాగ్యాన్ని అందరి కొరకు సిద్ధపరిచాడు. యేసు ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడిని గుర్తించి ఆయన చేసిన బలియాగము ద్వారా రక్షణ ఉన్నదని గ్రహించి ఎవరు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారు రక్షణ పొందుతారు. అందుచేత ఈ క్రిస్మస్ దినాన ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ స్వీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేసి ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. క్రిస్మస్ సంతోషకరమైంది. యేసు పుట్టుక మనకు రక్షణ, మనకు విమోచన, మనకు పరలోక భాగ్యం, నిత్య జీవం. కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించి కేవలం పండుగ మాత్రమే కాకుండా అలంకరణలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు,
ఆనందంగా సమయం గడపడం మాత్రమే కాకుండా ఆయన జన్మించిన ముఖ్య కారణం ఏమిటో గ్రహించుకోవటమే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ను అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని హృదయమారా తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ తలంపులను మన కొరకు దీవించును గాక. పాస్టర్ భగవాన్ దాస్ గారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. వారు లేకపోయినట్లయితే ప్రభుదాస్ గారు ప్రార్థన. మహిమ కలిగిన దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, ఆకాశమందును భూమి యందును సర్వాధికారములు కలిగి వేవేల దూతలందరూ కూడా ఆకాశమందును భూమి యందును కూడా నిన్ను గణపరుస్తూ ఉండగా, అయా మానవులమైనటువంటి మాకు నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి ధన్యతను మాకిచ్చాడు. ఎక్కడో ఆకాశ గగనతలములు వాయుమండలములు సర్వలోకాన్ని పరిపాలన చేస్తూ భూమి మీద నీ ప్రతిరూపాలైనటువంటి మనిషిని అయా మా లోకములో నుండి, వినాశనములో నుండి, దుఃఖములో నుండి, కన్నీళ్లలో నుండి, ఆవేదనలో నుండి మానవ ప్రపంచమంతా తల్లడిల్లుతుండగా ఆ ప్రపంచములో నీ రూపమైనటువంటి మనిషిని వెతుకుంటూ పరలోకాన్ని వదిలి దీనుడువై భూలోకానికి వచ్చినటువంటి మహిమాస్వరూపుడు అయ్యా, ఈరోజు నా ప్రభువా ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి ఎక్కడో అయోగ్యుడుగాను అయా రిక్తుడుగాను ఏమీ లేనివాడుగాను భూలోకానికి వచ్చి ఒక పశువుల శాలలో ఒక నామకుడుగా అరుదించి సర్వలోకానికి రక్షణ కలిగి చేయటానికి వచ్చినటువంటి మహాగణుడు అయ్యా, అందుకే ప్రపంచమంతా ప్రేమ అనే రెండు అక్షరాల చేత నీ దీనత్వాన్ని బట్టి ప్రభువా అయా ఈ రోజున ప్రపంచమంతా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నది నాయన. ఈ సందర్భాన్ని బట్టి మా ప్రాంతంలో మరి ఈ యొక్క ఒంగోలు మండలం కొత్తపట్టణ మండలంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మంచి నాయకుడిని మాకు ఇచ్చావయ్యా. అయా ఒక యోగ్యుడిగా, ఒక త్యాగశీలిగా, ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా మాకు ఇచ్చావయ్యా. నీ స్తోత్రమయ్యా. మీ దాసుని రాక కొరకై అయా, మీ యొక్క కృప కొరకై కనిపెడుతున్న మీ దాసుని కనికరించి అయా ఈ సంవత్సరములో మహోన్నతమైనటువంటి నీ ప్రక్షేపణ కొరకు చేరినటువంటి దైవ సన్నిధిలో మీ దాసుడు మాతో కలిసి అయా నీ జన్మదినములో ఆనందించడానికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని మీరు ఆశీర్వదించి జరిగినటువంటి వాక్య సందేశములు ఉన్నటువంటి మర్మాలు అనేకులు గ్రహించి నాయన నిన్ను రక్షకుడిగా అంగీకరించేటువంటి ధన్యతను మాకందరికీ కూడా అనుగ్రహించి సర్వలోకానికి అందించి మీ నామమునికే మహిమ తెచ్చుకునమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి మరి గౌరవమైన అతిథులను షాల్తోనూ బొగ్గేస్తోనూ సత్కరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం బాబు. అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలైన వారు శుభాకాంక్షలు అందిస్తారు. దానికి ముందుగా షాల్స్ తీసిరండి. ప్రెసిడెంట్స్ అందరూ లేచి నిలబడండి. ప్రెసిడెంట్స్ రండి, ఇక్కడ రండి. అయ్యా రండి, కొంచెం ముందుకేయండి.
మ్యూజిక్ 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 ఒకటే పట్టుకోండి. మనమందరం కూడా చప్పట్లు కొడదాం ఈ సమయంలో. మరి మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వారిని షాల్తోనూ పూలమాలతోనూ అలంకరిస్తూ ఉన్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సమయంలో మనకు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. దానికంటే ముందుగా ప్రెసిడెంట్స్, వారి మండలాల నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్స్, సుబ్బారావు పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, సుబ్బారావు పాస్టర్ గారు, కార్యక్రమాన్ని షార్టెన్ చేసుకుందాం. 2 నిమిషాల్లో గ్రీటింగ్స్ చెప్పాలి. సభాధ్యక్షులు, ఐజక్ బాబు గారు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఒంగోలు మ్యూజిషియన్స్ అసోసియేషన్ ద్వారా, క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రాజశిఖామణి గారు, శంకర్ గారు, వెంకటరావు గారు, మోహన్ గారు, రాజశేఖర్ గారు, చాలామంది పెద్దలు నేను మొదటిసారిగా చూస్తున్నాను. అందరినీ కలుసుకోవడం సంతోషం. అధ్యక్షుల వారు చాలా క్లుప్తంగా క్రీస్తు ప్రభు వారి జన్మదినాన్ని గురించి చెప్పారు. మాకు కూడా సమయం కొంచెమే కాబట్టి, ఈవేళ లోకమంతా సమానత్వం సమానత్వం అని, సమానత్వం అనే మాట కోసం పోరాడుతున్నాం. యేసు ప్రభు వారు పుట్టిన సమయంలోనే సమానత్వం అనేది కనబడింది అని వాక్యంలో చెప్పబడింది. పేదలైన యోసేపు మరియమ్మలు, అమాయకులైన గొర్రెల కాపరులు, జ్ఞానులు, యేసుప్రభు బాలుడైన యేసుప్రభు వారి దగ్గర సాగిలపడి సర్వమానవ సమానత్వాన్ని చాటినటువంటి శుభదినమే క్రిస్మస్. ఒకవేళ మన దేశంలో వ్యవస్థలు బలంగా వ్రేళ్ళునుకొని పోయిన కారణం చేత క్రిస్మస్ భావం ప్రజలకంతగా అర్థం కాకపోవచ్చునేమో, కానీ
వాస్తవం ఏంటంటే ఆయన పుట్టుకలోనే సర్వమానవ సమానత్వం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఎందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాస్టర్స్ అందరినీ, పెద్దల్ని, ఈ కార్యక్రమం క్రిస్మస్ సందర్భంగా పిలవటం అనేది ఎప్పుడు కూడా నేను చూడలేదు ఏ భీమలో. ఇది మన
బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే ఇది దక్కుతుంది. ఎందుకంటే ఇంతమంది పాస్టర్లు గ్యాదర్ అయ్యి క్రిస్మస్ పండుగ చేసుకోవటం అనేది గొప్ప విషయం. ఇంతకుముందు కూడా సారే చేశారు, కానీ నేను చూసే అవకాశం ఇప్పుడు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. పాస్టర్స్ని అందరినీ గ్యాదర్ చేస్తే క్రిస్మస్ ఫంక్షనే కాకుండా మీకు ఒక బాధ్యత కూడా తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. నా మిత్రులు కాబట్టి పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను ఒక్క నిమిషం పెంచమని. ఎందుకంటే మనము వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ మీద వెళ్ళిపోతాం ఇంటికి. కానీ యూత్ని సరైన డిసిప్లిన్ అనేది లేకుండా ఉంటున్న పరిస్థితుల్ని, ఆ బాధ్యత మీ మీద ఉంది. క్రిస్మస్ రోజు అందరు పాస్టర్లు ఉన్నారు కాబట్టి పాస్టర్లు మాస్టర్లు ఏదైనా మార్చగలరు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నాకు తెలుసు మాస్టర్లు ఇప్పటికైనా ఒరే అని పిలిచి నన్ను దండించే విధంగా ఉంటారు మాస్టర్స్. కాబట్టి పాస్టర్స్ కూడా అదే బాధ్యతని నిర్వహిస్తే మనం ఎవరినో బయట చాలా జరుగుతున్నాయి మీకు తెలుసు, బైబిల్స్ తగలబెట్టారు, అవి తగలబెట్టారు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ. కానీ మనతోటి ఉన్న మహానాయకులు అది గుర్తించి మనకి అండగా నిలిచారని మీకు తెలుసు. దానికోసమే ఇక్కడ అందరినీ గ్యాదర్ చేయటం కూడా జరిగింది, మనం అందరం క్రిస్మస్ సంతోషం జయించాలని. కానీ మన బాధ్యత మాత్రం మర్చిపోకూడదని అందరికీ నేను హృదయపూర్వక ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే బేసిక్ లెవెల్లో మనం డిసిప్లిన్ కానీ, బేసిక్ లెవెల్లో వాళ్ళ యొక్క తర్ఫీదు దండించడం కానీ వారు కానీ చేయలేక వాళ్ళు యువతగా మారినప్పుడు వాళ్ళు సరైన మార్గంలో ఉండలేకపోతున్నారు. మనం ఎన్ని చెప్పినా కానీ ఆ మార్గాన్ని మనం తీసుకురావడం చాలా కష్టమైన కార్యక్రమం అది. కాబట్టి మాస్టర్స్గా ఉన్నవారు అలాగే పాస్టర్స్గా ఉన్నవాళ్ళు తమ యొక్క బాధ్యత ఒక కొంచెం పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేగాని తమరికి చెప్పేంత వాక్యం చెప్పేంత స్తోమత కూడా నాకు లేదు. కానీ నాకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు యుద్ధ వీరులే కనిపిస్తారు. అది నిజమో కాదో నాకు తెలియదు, పాస్టర్ గారు చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు, నాకు పోలీస్ అనేది చిన్నప్పటి నుంచి లేదు, చిన్నప్పటి నుంచి నేను బైబిల్లో పెరిగినోడే. కానీ నాకు ఎవరైతే తన ప్రజలు కష్టాలు పొందుతున్నారో ఆ సమయంలో దావీదు యుద్ధం, దావీదు గొల్యాతుని చంపిన యుద్ధం, సున్నతి లేని ఫిలిస్తీయుడు మమ్మల్ని చంపడానికి వచ్చాడు అనేది. సో అక్కడి నుంచి జాషువా, మోషా చాలామంది కూడా ప్రజల కోసం పోరాడారు, సంఘం కోసం, అలాగే దేవాలయం కోసం పాటుపడ్డారు. పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఒక చేత్తో కత్తి ఒక చేత్తో పనిముట్టు పట్టుకుని నెహెమ్యా గారు. సో ఇవన్నీ కూడా మనకి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా సాధారణంగా అందరూ వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు అనేది నా బాధ. ఎందుకంటే యువతని మీరు సరైన మార్గంలో కూడా పెంచే విధంగా, వాళ్ళని జీవించే విధంగా నేర్పించాలని, దండించాలని. అది ఒక్కటి మనం ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ పాస్టర్లు ఉన్నారు కాబట్టి ఒక్కసారి నన్ను క్షమించి ఈ ఉద్దేశాన్ని మీ మనసులో ఉంచుకొని యువతను నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూలకారికులైన మన ప్రియతమ నాయకులు, ఎందుకంటే మా కాలేజీ మేట్ ఆయన అప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా నాకు తెలుసు, బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే మరిన్ని చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వారిని చూశాను. సౌమ్యులు, అందరితో మంచిగా ఉంటాం మనకి తెలిసిన విషయమే. ఆయన మరలా ఇప్పుడు వారి అబ్బాయి అదే విధంగా మనకి జిల్లాలో ఉండటం, పైగా మన కార్యక్రమాలు ఈ విధంగా కండక్ట్ చేయటం అనేది ఇది రెండోసారి అని, బట్ నేను మొదటిసారికి చూస్తున్నాను. ఈ విధంగా నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మన వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మార్గాన్ని మనం అందరికీ తెలియపరచాలి. ఎందుకంటే మనము అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, నేను పుట్టుకతోనే రోమియన్ని, దొంగలాగా నన్ను అవమానపరుస్తారని. సో మీరు పుట్టుకతోనే వాక్యం చదివి ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు కాబట్టి మనము విఘ్నత కలిగించాలి యువతలో. వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వారిని వారు ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంచుకోవాలని తెలుసుకుంటే మంచిని మంచిని కోరుకున్న పెద్దల యొక్క ఆశయం నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం రథసారథులు నా మిత్రుడు హరిబాబు గారి తమ్ముడు,
వారిని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారే ఇక్కడ నిలబడి అన్నీ చేశారని మన వాళ్ళందరూ చెప్పారు. మనం అది సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనం చేసుకుంటూ కాకుండా ఇతరులు, అంటే మనకి ఆయన ఒక చౌదరి అయి ఉండి మనకు వచ్చి చేయటం అనేది మనం ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మనం చేసుకునే దానికంటే మనం రంజాన్ మనం పోయి చేస్తే ఎలా ఉంటుంది, మనం వేరే కార్యక్రమాలు వేరే వారి పండుగలు కూడా అనేది ఒక పద్ధతి ఉంది. దాన్ని మనము ఆయన చేసిన కార్యక్రమాన్ని గుర్తించాలని ఇంకొక విధంగా మన వాళ్ళు అనుకుంటే నేను అందుకే ఈ మాట కూడా చెప్తున్నాను. అది మనం అందరం దృష్టిలో ఉంచుకోవాలని ఒక్కసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సింగరాజు వెంకటరావు గారు శుభాకాంక్షలు అందిస్తారు. హలో సభాధ్యక్షులు, పెద్దలు, హైజాక్ బాబు గారికి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వాసన్న గారికి, అదేవిధంగా పెద్దలు శిఖామణి గారికి, రాజశేఖర్ అన్న గారికి, మోహన్ బాబు గారికి, నా సోదరులు రత్నరాజు శంకర్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన దైవ సేవకులందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రభు అంటేనే కరుణ, దయ, ప్రేమ, జాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ లేని ఈ అంశాలు మీ యొక్క ప్రార్థనలతో జిల్లాలో 43% నిరక్షరాస్యత ఉన్న ఈ జిల్లాలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రిస్మస్ రోజున మీ ప్రార్థనలతో వాళ్ళ జీవితాలతో వెలుగు నింపాలని, అదేవిధంగా మాదొక చిన్న స్వార్థం, మీ యొక్క ప్రార్థనలతో వచ్చే సంవత్సరం అత్యున్నత స్థానంలో ఇలాంటి వేడుకకు రావాలని చెప్పి వాసన్న గారు మీరందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హైజాక్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మరి కాలాతీతం అయిపోతుంది కనుక మనం కార్యక్రమాన్ని షార్టెన్ చేసుకుందాం. సాధ్యమైనంత క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని రైట్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజశేఖర్ గారు, కాకుమాని రాజశేఖర్ గారు, మీరు కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. ఫైనల్. సభాధ్యక్షులు, ఐజక్ బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మన ప్రియతమ నాయకులు, మనందరి మనిషి, అందరి వాడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, సోదరుడు రాజశేఖరమణి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇతర పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి యొక్క ఆశీస్సులతో వచ్చే సంవత్సరం ఇదే క్రిస్మస్ సంబంధించి జరిగేటువంటి ప్రీ క్రిస్మస్ కార్యక్రమంలో ఒక మంత్రిగా ఆశీనులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందుకు గాను మనందరం కూడా
ఆయన గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరొక చిన్న రిక్వెస్ట్, గత సంవత్సర కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల కొరకు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేం వెళ్ళి సందర్శించి బాప్టిజం తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీకు తెలియకపోవచ్చు, ఆ కుటుంబంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను దాదాపు 25-30 సంవత్సరాల దగ్గర దగ్గరగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చూస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు చాలా సిగ్గేస్తుంది. మన ఇంట్లో కూడా ఆ దేవుని పటాలు దేవుని వాక్యాలు ఉండవేమో. రాజశేఖర రెడ్డి గారు ఇంటి నిండా ఎక్కడ చూసిన దేవుని బొమ్మలు దేవుని వాక్యాలు. చివరికి ఈ యొక్క పేరులో మన ప్రాంతంలో ఏ ఒక్క ఇంటి మీద కూడా సిలువ అనేది నేను చూడలే. కానీ హైదరాబాద్ లోటస్ పాండ్లు ఉన్నటువంటి ఇంటికి, ఇంటి ఇల్లు ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తు సిలువ కనపడుతుంటుంది ఆ ఇంటి దగ్గరికి వెళ్తే. నిజంగా దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబానికి కలగాలని, మనందరి కొరకు కూడా ఆయన రక్షణగా నిలబడతారని జగన్మోహన్ రెడ్డి, మరి ముఖ్యంగా క్రైస్తవులకు రక్షణ కవచంగా ఉంటాడని ఉండాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఇంకోటి కూడా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఆయన మంచి నాయకులు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుంచి నాకు మేమందరం ఇద్దరం మిత్రులుగా యూత్ కాంగ్రెస్ నుంచి కలిసి పనిచేసాం. మేమందరం మంచి మనసున్న మనిషి, చిన్న స్థాయి నుంచి అతి సామాన్యులు కూడా ఆయన బెడ్రూమ్లో పోయి మాట్లాడగలిగేటటువంటి చనువు చొరవ అందరికీ ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి అలాంటి వ్యక్తులు మనం ఆశీర్వదించాలి. 10 మందికి వాస్తవాల్ని తెలియచెప్పాలి. ఆయన గురించి ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. మరొక రిక్వెస్ట్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాను నేను మీ అందరి తరఫున, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి ఆశీస్సులతో అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక మంచి మంత్రివర్గంలో ఒక మంచి మంత్రిగా ఉంటారు. అయితే క్రిస్టియన్స్ సంబంధించి ఈ విధంగా చలిలోనూ ఈ ఎండలోనో వానలోనో క్రైస్తవం సంబంధించిన కార్యక్రమాలు జరగకుండా ఒక మంచి క్రిస్టియన్ భవన్ కట్టించాలని నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. స్థలం ఎక్కడన్నా ఇదే గ్రౌండ్లో కానివ్వండి, మరొక ప్లేస్లో కానివ్వండి, పెద్దలందరితో సంప్రదించి మిగిలిన ఎన్నో సమస్యలు ఉన్నాయి క్రిస్టియన్ సంబంధించిన. అంటే ఈ సమయం అందరం ఉన్నాం కాబట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ సమస్యలను కూడా తర్వాత మీ దృష్టికి తీసుకొస్తాం. గ్రామాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఎన్నో సమస్యలు మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తాం. మీరు అందరు క్రిస్టియన్స్కి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా. మీ ఒక మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పర్లేదు. ఓకే, రైట్, మంచిది. మోహన్ గారు, ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు, 2 నిమిషాలు శుభాకాంక్షలు అందించండి, వెంటనే కేక్ కట్ చేస్తారు.
కార్యక్రమ స్ఫూర్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి గౌరవనీయులు శిఖామణి గారు, రాజశేఖర్ గారు, వెంకట్రావు గారు, శంకర్ గారు, మరి ఇతర పెద్దలు, మరి ఇచ్చేసిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఈరోజు పాస్టర్లందరినీ మరి తన వంతు బాధ్యతగా గౌరవించాలి, దేవుని సేవలో ఉంటారు కాబట్టి వారిని గౌరవించాలనేది మరి బాలినేని గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి చాలా హర్షించదగినటువంటి నిర్ణయంగా తెలియజేసుకుంటూ, మరి ఐజాక్ బాబు అని ఒక మాట అన్నారు, మరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే పాస్టర్లందరినీ గౌరవించి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాస్టర్లందరినీ గౌరవించి బట్టలు పెట్టడం జరిగింది, మరి తర్వాత ఆయన మంత్రి కావడం జరిగిందని ఈ మధ్య మాటల్లో అన్నారు. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో దేవుడు వారిని అదేవిధంగా మరి ఆశీర్వదించాలని, మరి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ, మరొక్కసారి మరి రాబోయే మంచి రోజుల్లో మరి ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లకి మరి ఎంతో మంచి చేయాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ, మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాసులు రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు వారు, మన వారందరూ ఆశించినట్టు కాబోయే మంత్రి గారు, జిల్లా వ్యాప్తంగా అందరి పాస్టర్లను సన్మానించిన ఒక రోజు జ్ఞాపకం ఉంది. దానిలో నేనే ముఖ్యమైన బాధ్యత తీసుకొని బట్టలు పంచడం జరిగింది ఇదే గ్రౌండ్లో. ఆ తర్వాత మీరు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఎంతో సంతోషం. వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా మీ స్పందన మాకెంతో ఆహ్లాదకరం. అందుచేత మిత్రులు, మా తరఫున రాజశేఖర్ గారు అడిగినటువంటి సంగతులు మీ మనసులో ఉంచుకోవాలి. క్రైస్తవులకు మరి ప్రభుత్వ పక్షంగా అందవలసినవే కానీ భద్రతే కానీ మీరు అందించే మంచి హృదయం కలిగిన నాయకులని అందరూ ఎరుగుతారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడి మీ స్పందన తర్వాత కేక్ కట్ చేసి మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సభాధ్యక్షులు అజాక్ బాబు గారికి, వేదిక నుంచిన సోదరులు రాజశేఖర్మన్ గారికి, ఈదరమోహన్ గారికి, వెంకట్రావు గారికి, రాజశేఖర్ గారికి, రత్నరాజు గారికి, శంకర్ గారికి, వేదిక నుంచిన ఫాస్టర్స్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఫాస్టర్స్ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. క్రిస్మస్ అనేది ఒక ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. మామూలుగా హిందువుల పండుగలు ఉంటాయి, సంక్రాంతి ఇవన్నీ కూడా కేవలం ఇండియాలోనో లేకపోతే ఇక్కడ చేసుకుంటారు, కానీ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. క్రిస్మస్ అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను క్రిస్టియన్ కాకపోవచ్చు, కానీ క్రిస్టియన్ వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ నేను నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో నా లైఫ్లోనే ఒక సంఘటన జరిగింది, గతంలో ఒకసారి చెప్పాను కూడా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు పెయిన్ వచ్చింది, హార్ట్ పెయిన్. ఒకసారి హాస్పిటల్ చేస్తే ఒక ముందు నిమ్స్ హాస్పిటల్ పోతే యాంజియో ఇది ఈసీజీ చేస్తే చేంజెస్ ఉన్నాయి, మేము ప్రాబ్లం ఉందని చెప్పన్నారు డాక్టర్లు. మళ్ళీ పక్కన మళ్ళీ ఎందుకైనా మంచిది, మళ్ళీ కేర్ హాస్పిటల్ పోయాను. కేర్ హాస్పిటల్ కూడా అదే చెప్పి జాయిన్ చేశారు హాస్పిటల్లో. మరుసటి రోజు పొద్దున్నే అప్పుడు రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నారు, ఆయన సతీమణి విజయమ్మ గారు నన్ను చూడటానికి వచ్చారు. వచ్చి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత నేను మామూలుగా అప్పుడే యాంజియో చేస్తూ ఉన్నారు డాక్టర్లు. ప్రార్థన చేసిన తర్వాత అరగంటలో లోపల తీసిపోయి యాంజియో చేశారు. చేసిన తర్వాత నీకేం లేదయ్యా అని అన్నారు. అంటే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ, ఆ భగవంతుడే నాకు ఏం లేక చేశాడని చెప్పి నేను అప్పుడు నేను భావించాను. మరి మీ అందరూ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
క్రిస్టియన్స్కి ఎంతో మేలు చేసేదానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అయ్యే విషయం ఉన్నప్పుడు కూడా అవి అన్యాక్రాంతం కాకుండా ఆ స్థలాలు అట్లా ఉంచే ఉంచేటట్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ దేవుని ప్రార్థించేటి వాళ్ళు మిమ్మల్ని మరి ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకున్నట్టు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు క్రిస్టియన్ భవన్ అనేది నేను ఖచ్చితంగా మాటిస్తాను. గవర్నమెంట్ తరఫున నేను అధికారానికి వస్తే గవర్నమెంట్ తరఫున ఇవ్వలేకపోయినా కూడా నా సొంత డబ్బుతోటైనా కానీ నేను కృష్ణ భవన్ కట్టేదానికి నా ఖచ్చితంగా కూడా మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా సభావంగా తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ అందరి చేతులకు క్యాండిల్స్ అందించబడ్డాయి, పల్లటి జరపండి. వి శాంసన్ గారు క్యాండిల్స్ వెలిగించండి. వి శాంసన్ గారు ప్రార్థన చేస్తారు. ఒంగోలు యొక్క తండ్రి, పట్టణం యొక్క ముద్దుబిడ్డ వాసన్న గారు తండ్రి, ఈ స్థలంలో ఏర్పాటు చేసిన సినిమా క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన అయా నాయకులందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయా నీ కుమారుణ్ణి ఆశీర్వదించి నా ప్రభువా 2019 నీ కుమారుడు అయా బలముగా తండ్రి అయా ఓట్లో గెలిచి అయా తండ్రి ఆయన వచ్చిన వాగ్దానాలు తండ్రి నెరవేర్చుకుండే కృపా భాగ్యమును దయచేయమని, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన నాయకత్వాన్ని కొనసాగింప చేయమని వచ్చిన పాస్తలని అయా అధ్యక్షులుగా ఉన్న తండ్రి నాయకులను అందరూ మీరు ఆశీర్వదించి క్రిస్మస్ శుభాకాంక్షల దీవుల్ని దాసుల మీద ఉంచమని. కేక్ కట్ చేస్తుండగా ఆ కేక్ ఎంత తీపిగా ఉంటుందో అయా నీ దాసులు తండ్రి వాసన గారి యొక్క జీవితము అలా కొనసాగుతూ వర్ధిల్లే భాగ్యము దయచేయమని యేసు క్రీస్తు నామడికి వేడుకుంటున్నాము తండ్రి.
అందరు మౌనంగా ఉన్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, దయాళుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. రాత్రి సమయంలో మీ దయగల పాద సన్నిధిలో మీ బిడ్డలమైన మేమందరం సమకూడి మీ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి కృపందించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మా ప్రీతమ నాయకులు బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే వారి నా తండ్రి మిత్ర బృందం, పాస్టర్లైన వారు, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్ల కుటుంబాలు అందరూ చేరి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి ఫెలోషిప్ను బట్టి మీకు స్తోత్రం. ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి సహాయం అందించారు. వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి మంచి తలంపులను మీరు నెరవేర్చవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. చేరి వచ్చిన గ్రామాలలో ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీ దీవెన, మీ ఆశీర్వాదం, మెండైన కృపలను మీరు దయచేయగలరని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా నాయకులను మీరు ఆశీర్వదించి మీ కృపలో వరిదల చేసి మీ చిత్తాలను నెరవేర్చి ప్రజలకు మేరుకరమైన సంగతులను జరిగిస్తారని కోరుకుంటూ ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తిగల జీవంగల నామములో ప్రార్థించి వినయలమై వేడుకుంటున్నాం తండ్రి. పెద్దగా చెప్పండి ఆమేన్. ఆశీర్వాదం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఒంగోలు క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వారికి, వారి వెనుక ఉండి ప్రోత్సహించి నడిపించిన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇద్దరు మోహన్ గారికి, వేదికలో ఉన్న పెద్దలు దైవజనులు, వేదిక ముందున్న నియోజకవర్గ దైవ సేవకులు వారి కుటుంబాలకు, ఈ సంతోష సహవాసములో పాల్గొన్న ప్రతి వారికి ఇప్పుడు ప్రభు వచ్చు వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. హలో. ఆ క్యాండిల్స్ జాగ్రత్త, ప్రక్క వారికి తగలకుండా జాగ్రత్త పడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎవరు పరిగెత్తు, మీ అందరి కొరకు సమృద్ధిగా భోజనాలు ఉన్నాయి. బట్టలు పంచడానికి కొన్ని పేర్లు పిలుస్తున్నాను. దయచేసి మీరు ఎందుకంత తొందరగా పరిగెత్తున్నారో నాకు అర్థం కాల ప్రకటన చేయకుండా. ప్రకటన చేసిన తర్వాత వెళుదురు కానీ, పాస్టర్ ప్రసాద్ బాబు, ఎం శారా, ఒంగోలు టౌన్ యూనియన్లో నుండి భార్యాభర్తలు ఇద్దరు త్వరగా వచ్చినట్లయితే వారికి మన శ్రీనివాసులు రెడ్డి గారి చేతి మీద మీకు బట్టలు అందించడం జరుగుతుంది. మీ పేర్లు చదువుతున్నాను. భార్యాభర్తలుగా ఉన్నవారు ఉండండి, ఇక్కడ రండి, రండి. కే కరుణాకర్ బ్రాహ్మిణి, త్వరగా రావాలి. అమ్మాయిని కూడా పిలువే. పాస్టర్ గారు రమ్మను, ఇద్దరు ఇద్దరు పేరు అర్థం కావేడా. రాజీ కాగితం
కె కరుణాకర్ బ్రాహ్మణి, వివి రాజ్ కుమార్ బాబు, రండి రాజ్ కుమార్ బాబు, సంతోష్ కుమారి, కె జేస్దాస్ సంపూర్ణ, యు సురేష్ బాబు అన్నపూర్ణ, పాస్టర్ ఎం తిమోతి సరోజమ్మ, పాస్టర్ ఎం తిమోతి సరోజమ్మ, ఏ శ్యాంబాబు, వింధ్యా వాసిని, గోపీనాథ్ పాల్, సునీత గోపీనాథ్ పాల్, సునీత డేవిడ్ ప్రసాద్, మరియమ్మ, బాలజ్యోతి దాసరి, బాలజ్యోతి మరియమ్మ, కొత్తపట్నం మండలం కదా ఇది, రూబెన్ గారు కొత్తపట్నం మండలం, రూబెన్ ఆయన సత్యమణి దంపతులు ఇద్దరు రావాలి, బాలరాజు హోసంద మినిస్ట్రీస్ వారి దంపతులు ఇద్దరు రావాలి, రాజేష్ ఈత ముక్కల వారు దంపతులు ఇద్దరు రావాలి, సునీల్ వాణి ఈత ముక్కల, పాస్టర్ కె తిమోతి, కె పద్మ కొత్తపట్నం మండలం, పాస్టర్ బి రాజేష్ విజయ ఈత ముక్కల, పేర్లు పిలిచిన వాళ్ళు రావాలి, దయచేసి ఎవరింటి వాళ్ళు రాబోకండి, పేర్లు పిలిచిన వారు రావాలి, రండి, బాలరాజు భాగ్యమ్మ అసయ్యరా, రైట్, యు రామారావు రమణ కొత్తపట్నం వాళ్ళ, అయిపోయింది, ఒంగోలు మండలం వాళ్ళు భార్య పడుతుంది, అంతే రామారావు, యు రామారావు, నేనే రామారావు, నేనేంటి రామారావు పేరు, ఓకే థ్యాంక్ యూ సార్, ఎక్కువ మంది రండి, జోసఫ్ ఇచ్చేద్దాంలే, ఇంకా పిలువు ఉంటే జాన్ వెస్లీ వారి సత్యమణి త్వరగా రావాలి, కుటుంబరావు గారు వారి సత్యమణి త్వరగా రండి, భార్యాభర్తలు వచ్చిన లేని కనపడితే పేర్లు పిలిచేస్తాం అంతే, సువార్త రాజు గారు వారి కుటుంబం, జాన్ బాబు గారు ఎస్తేరమ్మ ఇక్కడ రండి, ఇక్కడ రండి, సువార్త రాజు ఒక్క నిమిషం ఒక్కటే పిలిచిన పేర్లు అయిపోతాయి, జాన్ బాబు తీసుకో, చెప్పండి, రాజ్పాల్ రెండమ్మ త్వరగా రండి,
ఉండి ఇంకొకరు పేరు జ్యోతి. ఎదురు పడతావు పడతావు, అసలే కాలు పగలేదు చిన్నగా. ఆయన నిదానం రావడం రండి, ఇటు రండి. సువార్త రాజు తీసుకోండి. రైట్. వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరే, వాళ్ళిద్దరు. సురేష్ పాల్ రండి సార్, రండి రండమ్మా. మీరు అరవబాకండి, కాల్ చేయబాకండి. రాజ్పాల్ పి జార్జ్, పి జార్జ్ ఇజ్రాయెల్. ఓకే పి జార్జ్ లాస్ట్. థ్యాంక్ యూ నాయకులకు ఒకసారి మనం అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు కొట్టండి. సంచులు తీసుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టలేరు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మీరు గ్రీటింగ్స్ చెప్తారనుకుంటున్నారంట. ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామన్నా. యేసు ప్రభు అందరూ కూడా అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి ఆ భగవంతునికి ప్రార్థిస్తూ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా పాస్టర్స్కి, వాళ్ళందరినీ కూడా అభిమానించి సన్మానించినటువంటి బాల్యని శ్రీనివాసరెడ్డి గారికి, యావత్ మందికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈనాటి కార్యక్రమాన్ని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడం కోసం అందరూ జిల్లాలో ఉన్న పాస్టర్లందరినీ ఇక్కడ గాలు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈదర్ మోహన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి క్రైస్తవుల యొక్క మన్ననలను పొంది వెళ్ళటం, ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమం అటెండ్ చేసినందుకు ఎంతో సంతోషించారు. వారిని ఘనంగా సన్మానించడం కూడా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగాలని వారికి ఆశీర్వదిస్తూ ఆయన ఒక మంచి స్థానంలో నిలబడాలి, ఉన్నత స్థానంలో ఉండాలని కూడా ఆశీర్వదించారు పాస్టర్లందరూ. తప్పక అది నెరవేరుతుందని ఆశిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇది కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్ఫూర్తితోటి ప్రపంచవ్యాప్త పర్వదినం అయినటువంటి క్రిస్మస్ పర్వదినాన్ని ఈరోజు స్థానిక ఏబిఎం కాలేజ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇదే సందర్భంలో మరి పాస్టర్లందరినీ గౌరవించుకోవటం, మరి వారు దేవుని మార్గంలో ఉన్నందుకు మరి వారిని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పాస్టర్లందరూ సమాజంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బోధనలు కానీ తద్వారా ఒక శాంతిని నెలకొల్పేదానికి గాను మరి అందరూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. శిఖామణి గారు కానీ అదేవిధంగా ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను క్రిస్మస్ సందర్భంగా. థ్యాంక్స్ అన్న. మీకు కూడా క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వారు వారి కుటుంబాలు పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలు తట్టి ఈ క్రిస్మస్ను అందరు ఘనంగా జరుపుకోవాలని క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.